క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నా అన్నయ్యగారు సహోదరులు జోముదు గారి నేను మీ అందరి మధ్యలోనికి యేసయ్య అనుగ్రహించు ఆయన వాక్కును తీసుకొస్తూ ప్రభు ఆజ్ఞాపించొచ్చిన ఆశీర్వాదములు మీ జీవితాలపై కుమ్మరించబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి ధ్యానానికి మీ ఎదుట మేము ప్రార్థన పూర్వకంగా తీసుకొచ్చినటువంటి అంశమును ఒకసారి చదువుతూ విశ్వాసాన్ని యేసయ్యలో దృఢపరచుకొనండి. ప్రభువు నా పక్షము, నే దేనికి వెరవను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య స్వరూపి యొక్క తండ్రి, మమ్మలను అంగీకరిస్తూ మీ కృపా కనికరములో మమ్మల్ని మరుగు చేస్తున్నందులకై వందనాలు. మా బ్రతుకులలో నిలిచి ఉన్న ప్రతి పాపమును యేసయ్య నామములో క్షమించుచున్నందులకై వందనాలు. ప్రభువా, మీ సన్నిధి మా మధ్యలో ఉండగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము దేనికి వెరవము అని మీ సన్నిధిలో ఉచ్చరించుచు ఉన్నాం. మీకే స్తోత్రము. త్వరగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈవేళ ఈ యొక్క అంశమును ప్రభుచిత్తమైతే రాబోయే దినములలో దీనిని కొనసాగిస్తాం. క్లుప్తంగా నేటి ఉపవాస ప్రార్థనకై మనం కొన్ని వచనాలు కీర్తనకారుడు రచించిన 27 అధ్యాయంలో నుంచి తీసుకొని మనము చదువుకొని ధ్యానం చేసుకొని ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు ఏకవించి నాతో సహా చదవండి. యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? చాలా దృఢంగా తన విశ్వాసమును స్థిరపరచుకునిచున్నటువంటి దైవజనుడు దావీదు. శత్రువు మూక సౌలు రాజు తనని తన సైన్యంతో సహా దావీదు జీవితాన్ని ముగించి వేయాలని సకల ప్రయత్నాలు చేస్తూ తన యొక్క మహాబలమైన సైన్యముతో ఎంతగా వెతికి ప్రయత్నించి దావీదు కొరకు తాను ప్రయత్నాలు చేస్తూ సకల వెతుకుదల చేసిన దేవుని సన్నిధి దావీదు జీవితంలో ఉండగా శత్రు మూక వారు ప్రతినిత్యము ఓడిపోతూనే ఉన్నారు. దేవుని బిడలారా, ప్రభుని కలిగి ఉండటం మాత్రము కాదు, ఒక వ్యక్తి తన పాపమును ఒప్పుకొని జీవితాన్ని పరిపూర్ణపరుచుకొని యేసయ్యకు ప్రియమైనటువంటి ఒక జీవితంగా ఆయనకి సన్నిహితులై బ్రతుకుట అవసరం. జీవితాలు మార్పు నొందాలి. జీవితాలు మంచికే కాని చెడుకు కాదు. నీ వెనుక ఎన్ని విషవలలు అల్లబడినా ప్రభువు నీ పక్షమును నుండగా నీవు దేనికి భయపడదువు? ఈవేళ భక్తుడు తనకి తాను వేసుకుంటున్నటువంటి ఈ నిశ్చితతో కూడిన ఈ యొక్క వాగ్దానాన్ని నిరూపిస్తూ నేటి ధ్యానంలో మనతో కూడా పరిశుద్ధాత్మ వారు మాట్లాడుచు ఉన్నారు. నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? రెండవ వచనాన్ని చూడండి. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు అంత మూర్ఖంగా క్రూరంగా ప్రయత్నిస్తూ ఉన్నారు రాజైన సౌలుతో సహా ఆయన పంపించు సైన్యం. దేవుని క్రియలు ఒకసారి ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు ఈ మాటలు ఇక్కడ భక్తుడు అంటున్న మాట, ఎన్ని ప్రయత్నాలు చేసి నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. దైవ జనుడు మోషేకి వ్యతిరేకంగా ఎన్ని వచ్చినా, ప్రవక్తలకు వ్యతిరేకంగా ఎన్ని వచ్చినా, దేవుని బిడ్డలారా, ఏలియా భక్తునికి వ్యతిరేకంగా ఇజబెల్ ఎన్ని ప్రయత్నించినా తన భర్తతో సహా, ఎలీషా జీవితానికి వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నించినా, శిష్యులకు వ్యతిరేకంగా, నేటి కాలంలో మన జీవితాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నించినా యేసయ్య యొక్క ప్రసన్నత మనకి తోడయుండగా మనం దేనికి వెరవము? ప్రభువు నా పక్షము, నేను దేనికి వెరవను? దేవుని బిడ్డలారా, మూడవ వచనములో చూడండి. ఎలీషా ప్రార్థించగా తన దాసుడైన గెహసి కనులను దేవుడు తెరచెను. దైవ దర్శనము, మహా అగ్ని రథములతో దిగి వచ్చిన దేవుని పరలోక సైన్యము ఎంత మహిమకరంగా కావలి ఉన్నారో మనకే ఆ సత్యము గుర్తుకొస్తూ మీరు దేవునికి మనము మీరు మేము స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ అంటున్న మాట, నాతో యుద్ధము చేయటకు దండు దిగినను, నా హృదయము భయపడుచు నా మీదికి యుద్ధము రేగినను.
దీనిలో నేను ధైర్యము విడవకుందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆ ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ దైవ జనుడు చేస్తున్న ప్రతి విజ్ఞాపన స్థితులలో భవిష్యత్తును ఆలోచిస్తూ తాను చేస్తున్న ఒక విజ్ఞాపన శాశ్వతముగా నిత్యము నిలుచున్నదై ఉన్నది. చూసారా, నేటి మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో నిత్యము మనం వసించున్నట్లుగా మనం చేస్తున్న ప్రార్థనలు ఆయన సన్నిధికి ధూపంగా వెలుచు ఉన్నది, ధూపార్తినిగా. ఈ భక్తుడు చేసిన ప్రార్థనలో భవిష్యత్తు తరతరములను నిత్యము మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ యొక్క 4వ వచనాన్ని ప్రతి ఒక్కరము మన ప్రభు సన్నిధిలో పలకవలసినదై ఉన్నది. 6వ వచనం, మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు ఇలా ఉంటారు, కానీ దృఢమైన విశ్వాసమేదనగా ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేరుస్తాడు ప్రభు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు. దేవుని నామానికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వేరుతును. కనుక ఈవేళ ప్రార్థించి మన విశ్వాసాన్ని ఒప్పుకుందామా. కృపా సత్య స్వరూపి యొక్క తండ్రి, మీ ప్రసన్నత మాతో ఉండగా అయ్యా, మీ పరిశుద్ధ కుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ రక్తముతో మా బ్రతుకులను శుద్ధి చేస్తూ ఆయన మీరు మమ్మల్ని పవిత్రపరుస్తున్నందుకై వందనాలు. బిడ్డల హృదయ లోతుల్లో నుంచి కుమరించి నాయన మీ సన్నిధిలో ఎదుట ప్రార్థన పూర్వకమైన విన్నపాలను సాత్వికతతో నాయన బిడ్డలు పెట్టుచూ ఉండగా, కుమ్మరించి పరచి మీ ఎదుట పెట్టిన ఆ ప్రతి విన్నపానికి జవాబు మీరే నాయన. మీరు మాకు తోడై ఉన్నారు, మీకే స్తోత్రం. మీ ప్రియ కుమారుడు మా జీవించు రక్షకుడు యేసయ్య నామములు ఈవేళ ప్రార్థించే ప్రార్థన స్వీకరించినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి నాన్నయ్య గారు, సహోదరులు, చోమది గారు, నేను మీ మధ్యలోనికి దేవుని వాక్కును ఆయన రాకడికి ఆలస్యమైతే రేపు తీసుకొని వస్తాం లైవ్ ద్వారా. Other than live lo unna prathi okkarini prabhu aashirvadinchu gaaka. God bless you and praise the Lord.